అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రమేష్, నేను వ్యవసాయ రైతుని, అసురాపేట, భద్రాద్రి జిల్లా. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ విషయంలో షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తే మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రతి రైతుకి లబ్ధి పొందే విధంగా రుణమాఫీ చేశారు. రైతులందరికి కూడా మరి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తే మరి రైతులకు కూడా మరి మేలు కలిగిద్ది. అంతేగాని మరి రేషన్ కార్డు మరి ఇంకా ఇతర అనేది మరి పరిగణనలో తీసుకోకుండా ప్రతి రైతుకి, తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలి. చేయటం వల్ల రైతుల్లో కొంత అయినా మరి ధైర్యాన్ని పెంపొందించింది. అంతేగాని షరతులు పెట్టి రుణమాఫీ చేయటం వలన రైతుకి ఉపయోగం ఉండదు. అనేక మంది రైతులు మరి రేషన్ కార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మరి రేషన్ కార్డులు కూడా ఇంకా జారీ చేయలేదు కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు అనేది పరిగణనలో తీసుకోకుండా ప్రతి చిన్న సన్నకారు రైతులు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నా. గత ఎలక్షన్స్లో రైతుకి రుణమాఫీ చేస్తామన్నారు, హర్షించదగ్గ విషయమే. కానీ 7 నెలలు అయిన తర్వాత కూడా కొన్ని క్వరీస్ పెడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎటువంటిది లేకున్నా కానీ 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏంటంటే రేషన్ కార్డే ఉండాలి అనటం అది కరెక్ట్ సబాబ్ కాదు. అంతకుముందు కూడా పానీల మీద, అలానే పాసుపుస్తకాల మీద ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ చేసి డిజిటల్ పుస్తకాలు కూడా ఇచ్చారు, కొంతమందికి రాలేదు. రైతులు కూడా, ఆ రైతులకు కూడా ఇవ్వాలి. దాంతో పాటుగా ఇటీవల రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు, కానీ కంపల్సరీగా కాదు. ఎందుకంటే రైతు వారీగా ఇవాళ 30% రేషన్ కార్డు చుట్టవచ్చు, ఒకవేళ 70% అన్యాయం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పునఃపరిశీలించి వెంటనే రేషన్ కార్డు లేకపోయినా ఇవ్వాలి. దాంతో పాటుగా ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబంలో ఉంటే ఒకరికే రుణమాఫీ అంటాం సమంజసం కాదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే భూమి ఉంటేనే కదా పాసుపుస్తకం ఇచ్చింది, పాసుపుస్తకం వల్ల ఉంటేనే కదా బ్యాంకు లోన్ ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం సదుద్దేశంతో పునఃపరిశీలించుకుని రైతులకందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ప్రకటించారు. ఇప్పుడు రుణమాఫీ అనేది 2018 కాడి నుంచి మనం ఎవరైతే 2 లక్షల లోపు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా రద్దు అన్నారు. అట్లాగే కొంతమంది ఉండి 53 లక్షలు తీసుకున్నారు, రిమైనింగ్ 50,000 కట్టు ఉంటే మరి ప్రభుత్వం మిగతా 2 లక్షలు రద్దు చేస్తారు. ఇది మంచి కార్యక్రమం. అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డు అనేది అందరికీ రేషన్ కార్డులు ఉండవు కాబట్టి రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డు ఏదైతే ఉన్నవారికే రుణమాఫీ అంటున్నారు. పాత పద్ధతులనే రేషన్ కార్డు కాదు, ఏది కూడా కాకుండా పాత పద్ధతులను రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.